వచ్చారని ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే దానికి కూడా చలవల పలవలు చేసి ఇక్కడ అమరావతిలో ఉండేటటువంటి రైతులను రెచ్చగొట్టడం అంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవితం, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం ఎప్పుడు కూడా కుళ్ళు కుట్ర కుతంత్రంతో నడిచింది. కానీ ఎప్పుడు కూడా ఆయన ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా అలవాటు జీవితంతో ఆయనకి ఒక కన్నింగ్ పాలిటిక్స్ చేయడం అలవాటు ఆయనకి. ఆయన మారడు. నిన్న అసెంబ్లీలో చూశాను, దీన్ని 10 రోజులు చూస్తున్నా, ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి అధికారం ఉండి ఆయనే ఫెయిర్గా ఉంటున్నాడు. ఈయన మాత్రం అధికారం లేకపోయినా, ఈయనకున్న ఎమ్మెల్యేల్లో 10 మంది సభకు రాకపోయినా, నిన్న గొడవ చేయడం ఎంతమంది వచ్చారండి, 23 మంది గెలిచారు కానీ వెళ్ళిపోయాడు. నిన్న 9 మంది కూడా రాలే. అంటే నేను ఒకటే అడుగుతా చంద్రబాబు గారిని, ఫస్ట్ మీ యొక్క ఎమ్మెల్యేలని మీదకే మీ మీద విశ్వాసం లేదు. మీరు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ పార్టీలోనే మీకు విశ్వాసం కోల్పోయారు. మీరు ఫస్ట్ ప్రజల్లో విశ్వాసం ఎలా కోల్పోయారు? ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు మొన్న, కాబట్టే మీకు 23 సీట్లు ఇచ్చారు. అయినా కూడా మీ ప్రవర్తనలో మార్పు లేకుండా ఏదో మోకాలకి బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడటం, అంటే మీరు ఒక్కళ్ళే తెలుగు గలవాళ్ళు, మిగిలినంత అమాయకులు అనుకుంటాం, అది మీ భ్రమ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. ఎందుకనంటే ఇప్పుడు రాయలసీమ కడప అని సొంత ప్రాంతం, అక్కడ 10 సీట్లు కడపలో గెలిచిన అర్థం ఉంది. విజయనగరం కూడా 9 సీట్లు గెలిపించారు ప్రజలు. ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమనో, ఉత్తరాంధ్రనో, గోదావరి జిల్లాలోనో, ప్రకాశం నెల్లూరులో చూడలేదు. ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్ళాలంటే, సమర్థవంతంగా నడవాలంటే ఒక నిజాయితీ పరుడు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు వస్తేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని ఆయన నమ్మి గెలిపించారు. కాబట్టి ఈ 6 నెలల నుంచి కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మరి విశాఖపట్నం వరకు తీసుకుంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానని చెప్పారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం సిటీ వరకు డెవలప్ అయింది, కానీ ఉత్తరాంధ్ర ఇప్పటికీ అనగబడతానని గురై ఉంది. విజయనగరం జిల్లాలు కానీ, శ్రీకాకుళం జిల్లాలు కానీ, విశాఖపట్నం రూరల్ కానీ, మరి మన్యం పాడి వరకు కానీ, ఈ తప్పనిసరిగా ఆ నిర్ణయంతో మరి ఒక దేవుడు అయిపోయాడు ఆయన. ఇప్పటివరకు ముఖ్యమంత్రి, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో, అలాగే కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పడం, కర్నూలులో హైకోర్టు పెట్టాలంటే మీరు పుట్టముందు నుంచి ఉంది డిమాండ్. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయాడు సాహసభ్యత నిర్ణయం. అది అలాగే ఇక్కడ రాజధాని ఏమో తీసేస్తానని చెప్పలేదనే, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, మన ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, మినిస్టర్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, సంవత్సరంలో 100 రోజులు అసెంబ్లీ జరగాలి, ఇలా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా చేస్తారని ఆయన చెప్తుంటే ఈయనేమో, అంటే ఈయనకి ఏంటి బాధ ఏంటంటే రాజధాని మీద కానీ రాష్ట్రం మీద కాదు ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన బినామీలు నారాయణ గారు నేను లక్ష్య చేశారు కదా, ఆ బినామీలు ఎంతమంది అయితే పేర్లు ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్న భూములన్నీ మరి ఇదే రేట్లు తగ్గిపోతాయనో, లేదా వాళ్ళ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టం వస్తుందనో బాధ తప్పనిచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రం గురించి బాధ కాదు అని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా మంచి ఆలోచన చేస్తారు. ఒక దూరదృష్టితోటి వివేకంతో ఆలోచన చేసే వ్యక్తి ఆయన. తప్పనిసరిగా అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. అలాగే నిన్న కూడా మాకు ఈవినింగ్ డిన్నర్ ఇచ్చి కూడా చెప్తున్నారు ఆయన, నాకు మొన్నటికంటే ఓట్లు ఎన్ని ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఓట్లు రావాలి, మీరు ఎలాంటి అవినీతికి చోటు చేయవద్దు, అధికారంతో కలిసి పనిచేయండి, ఎలాంటి పార్టీ వివక్ష కూడా